హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ నిర్మలా సీతారామన్ గారు కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టడం మనం చూస్తాం. అయితే దేశవ్యాప్తంగా దీనిపైన రకరకాల అభిప్రాయాలు అయితే వ్యక్తమవుతున్నాయి. అసలు ఏ విధంగా ఉంది కేంద్ర బడ్జెట్, దీనిపైన సమగ్ర విశ్లేషణ చేయడానికి డానీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు, వారితో ఒకసారి మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ నమస్కారం. నమస్తే సార్. ఇవాళ ప్రవేశపెట్టారు సార్ నిర్మలా సీతారామన్ గారు కేంద్ర బడ్జెట్. మరి మీకు ఎలా అనిపించింది కేంద్ర బడ్జెట్? అయితే కొన్ని రకాల భిన్నాభిప్రాయాలు, విమర్శలు రావడం కూడా చూస్తున్నాం. కొంతమందిది బీహార్ ఏపీ బడ్జెట్ మాత్రమే, దేశ బడ్జెట్ కాదని కూడా విమర్శిస్తున్నారు సార్. మీరు ఏ విధంగా చూస్తారు, మీకు ఎలా అనిపించింది? ఏపీకి సంబంధించి అనుకూలంగా ఉంది కదా, దేశం గురించి పక్కన పెట్టండి. ఏపీకి అది అనుకూలమైన బడ్జెట్టు, బీహార్కి అది అనుకూలమైన బడ్జెట్టు, ఆ విషయం అందరికీ తెలుసు. ఈ గవర్నమెంట్ ఫామ్ అవుతున్నప్పుడే నితీష్ కుమారు, చంద్రబాబు నాయుడు ఇద్దరి మీద ఆధారపడి ఏర్పడ్డ కేంద్ర ప్రభుత్వం ఇవాళ. సో నితీష్ కుమార్ మాటే చెల్లుతుంది, చంద్రబాబు నాయుడు మాటే చెల్లుతుంది. అంటే దీంట్లో డిసప్పాయింట్ కూడా రెండు రాష్ట్రాలు కూడా ఉంది. మొత్తం ఈ రెండు రాష్ట్రాల బడ్జెట్ కూడా కాదు ఇది. ఎందువల్లనంటే నిన్ననే ఆర్థిక శాఖ సహాయ మంత్రి ఓ మాట చెప్పేశాడు, ఆయన బీహార్కి ప్రత్యేక హోదా ఇవ్వడం కుదరదు అని చెప్పాడు. అంతర్జాతీయ సరిహద్దు కావాలి, ఆదివాసుల సంఖ్య ఎక్కువగా ఉండాలి, బడ్జెట్లో భారీ లోటు ఉండాలి ఆ రాష్ట్ర ఇన్కమ్కి ఖర్చుకి మధ్యన, ఇదంటే ఒక 6 పాయింట్లు చెప్పారు వాళ్ళు. ఈ 6 పాయింట్ల పరిధిలో బీహార్ రాదని ఒకరోజు ముందే చెప్పేశారు. అంటే బీహార్ వాళ్ళు ఓవర్ ఎక్స్పెక్ట్ చేయవద్దు మీరు అని చెప్పి. అయితే మీకు కావాల్సి మేము ఇస్తాం, ప్యాకేజీలు ఇస్తాం మీకు అని దాదాపు అలాంటి సంకేతమే ఆంధ్రప్రదేశ్ కూడా పంపించి ఉంటారు. చంద్రబాబు నాయుడుని కాదని బడ్జెట్ని పెట్టే పరిస్థితి కేంద్రంలో ఇవాళ లేదు. నితీష్ కుమారు, చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కావాలి కదా. అందులో బడ్జెట్లో ఆంధ్రాకి సంబంధించి ఏమి ఇచ్చారు అని చెప్తే చాలా అనుకూలమైన రెండు అంశాలు ఉన్నాయి. ఒకటి, 12,500 కోట్ల రూపాయలు పోలవరం ప్రాజెక్ట్కి ఇస్తామని చెప్పారు. అలా 15,000 కోట్ల రూపాయలు అమరావతి డెవలప్మెంట్ కోసం ఇస్తామన్న. అవును, ఇది మాత్రమే కాకుండా ఆంధ్రాలో గతంలో పునర్వ్యవస్థీకరణ చట్టం, ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఉత్తరాంధ్ర ప్రాంతం 3 జిల్లాలను, రాయలసీమ ప్రాంతం 4 జిల్లాలను, వాటి కాస్త వెనుకబడిన ప్రాంతాలుగా స్పెషల్ ప్యాకేజ్ ఇస్తామని చెప్పి ఉన్నారు ఇంతకుముందు. దాన్ని ఇటీవలి కాలంలో ప్రకాశం జిల్లాలో కూడా కొంత భాగానికి యాడ్ చేశారు. సో అది బోనస్ కింద లెక్క ఆంధ్రప్రదేశ్కి. జనరల్గా ఆంధ్రప్రదేశ్కి 4 జిల్లాలకు రావాలి, వీళ్ళు ఈసారి దాదాపుగా 5 జిల్లాలకు ఇచ్చారు. బహుశా ప్రకాశం జిల్లాని ఇంకో 2 ముక్కలు చేస్తారు. ఈస్ట్ వెస్టర్న్ పార్ట్ అది ప్రకాశం జిల్లా ఉంది కదా, గతంలో కర్నూలు జిల్లాలో ఉండేవాళ్ళం, ఆ ప్రాంతం కంబము, ఆ ఏరియాను తీసుకొస్తారు దీంట్లో. దాన్ని డెవలప్ చేయడం కోసం అదనంగా ప్యాకేజ్ ఇస్తారు. అలాగైతే ఆంధ్రప్రదేశ్కి చాలా అనుకూలమైనది అని అర్థం. జనరల్ ఎవరికోళ్ళు ఆ రాష్ట్రం గురించి చూసుకుంటారు ఇవాళ. పాలిటిక్స్లో అన్ని రాష్ట్రాలు కలిసి దేశం అవుద్ది, కానీ రాష్ట్రాలు లేకుండా దేశం ఉండదు కదా. సో ఆంధ్రప్రదేశ్ ఈజ్ సో హ్యాపీ, బడ్జెట్ సంబంధించి హ్యాపీ. వేగంగా సాగుతుంది కొన్ని పనులు, పోలవరం పనులు అని మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. అట్లాగే అమరావతి పనులు కూడా చాలా వేగంగా సాగుతాయి అని చెప్పొచ్చు. 15,000 కోట్లు అంటే తక్కువ అమౌంట్ ఏమీ కాదు. అంతే, మీరు చెప్పినట్టుగా ఒక మాట ఉండొచ్చు, ఇది బీహార్ బడ్జెట్టు, ఆంధ్రప్రదేశ్ బడ్జెట్టు అని చెప్పేసి. ఈ ప్రభుత్వమే బీహార్ ప్రభుత్వము, ఈ ప్రభుత్వమే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. మన ఇండియాకి మెజార్టీ రాలేదు. ఈ రెండు ప్రభుత్వ పార్టీలు టీడీపీ అండ్ జేడీయూ నిలబడటం వల్లనే ప్రభుత్వం ఏర్పడ్డది. వాళ్ళతో ముందు కన్సల్ట్ చేసి చెప్పుకుంటారు. వాళ్ళు కొన్ని విషయాలు నచ్చి చెప్పి కూడా ఉంటారు, ఇవి చేయడం మాకు కుదరదు, వదిలేయండి ఈ విషయాన్ని అని చెప్పేసి. ప్రత్యేక హోదా అనేది మర్చిపోండి మీరు. ఇంకా ఇంకో 4 రాష్ట్రాలు అడుగుతారు, మాకు అయ్యి మా వల్ల అయ్యే పని కాదు, ఇది మా గైడ్లైన్స్లో ప్రకారం కుదరదు. నీతి ఆయోగ్ గైడ్లైన్స్ నిన్న కావాలని లోక్సభలో చెప్పించారు. అంటే ముందే ఇండికేషన్ ఇచ్చేశారు, మేము ప్రత్యేక ప్యాకేజ్ ఇవ్వటం లేదు అని. అది ఆంధ్ర అనుకూలమైంది, బీహార్కి అనుకూలమైంది. నితీష్ కుమారు, చంద్రబాబు నాయుడు గారు తాము చేసిన సేవలకు తగ్గ ఫలితాన్ని పొందారు. వాళ్ళ సేవ ఊరికనే పోలేదు, వాళ్ళు మోడీని ఊరికనే సమర్థించలా, దాని ఫలితాన్ని పొందేశారు, వడ్డీతో పాటు పొందారు. సార్, ఇటు తెలంగాణ పరిస్థితి ఏంటి సార్? అంటే మొండి చేయి చూపించేశారు, 8 మంది ఎంపీలను ఇచ్చాం, మరి మాకు ఇచ్చింది ఏంటి అని చెప్పేసి తెలంగాణ వాళ్ళు అడగడం చూస్తున్నాం. ఇప్పటికే విమర్శలు కూడా స్టార్ట్ అయ్యాయి, కేటీఆర్ గారు చేశారు, బీఆర్ఎస్ వాళ్ళు విమర్శలు కూడా చేస్తున్నారు. మరి తెలంగాణ పట్ల
ఎందుకు కేంద్రం ఈ విధంగా ప్రవర్తించింది అని అడుగుతున్నారు సార్? కేంద్రం మళ్ళా మీ ముందు ప్రశ్నలోనే రెండో జవాబు ఉంది. కేంద్రం ఏర్పడింది బీహార్ అండ్ ఆంధ్రప్రదేశ్ మీద, తెలంగాణ మీద కాదు. తెలంగాణ ఉన్న రెండు పార్టీలతో కూడా కేంద్రానికి ఏం పని లేదు. కేసీఆర్తో పని లేదు, కాంగ్రెస్ పని లేదు, కాంగ్రెస్ అపోనెంట్లు కూడా ఉన్నది. ఇక్కడ అధికారం ఉన్నది. కేటీఆర్ మాట్లాడింది నేను చూసే పొద్దున్న, నేను మాకు చాలా అన్యాయం చేశారు. ఒక జాతీయ ప్రాజెక్ట్ కూడా నీటి కోసం ఇవ్వలేదు. ఇవాళ పరిస్థితిపై వరదలతో చాలా తెలంగాణ అతలాకుతలం అయిపోతూ ఉన్నది. వాటికి ఏమీ గుర్తింపు ఇవ్వలేదు. బయ్యారం ప్రాజెక్టు ఇవ్వలేదు, స్టీల్ ప్రాజెక్టు ఇవ్వలేదు. ఇలాంటివన్నీ కూడా చాలా బోల్డ్ అంతున్నాయి. పునర్విభజన పునర్వ్యవస్థీకరణ బిల్లులో 35 పాయింట్స్ ఉన్నాయి. 35 పాయింట్స్ ఏ ఒక్కదాన్ని కూడా టచ్ చేయలేదు అని చెప్పి మీరు టచ్ చేయదలుచుకోలేదని చెప్పాలి. కేంద్ర ప్రభుత్వం మేము మిమ్మల్ని టచ్ చేయదలచలేదు అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి అపోజిషన్ బీఆర్ఎస్ని కానీ లేదా అధికార కాంగ్రెస్ని కానీ మేము టచ్ చేయదలుచుకోలేదు. వాళ్ళకి అనుకూలంగా మీ మాకు అక్కడ పొలిటికల్ మైలేజ్ ఇప్పుడు లేదు అని చెప్పదలుచుకున్నారు వాళ్ళు. అంత క్లియర్గానే ఉంది కేంద్ర ప్రభుత్వం. తనకి ఎక్కడైతే ఆబ్లిగేషన్ ఉందో అక్కడ పాలు ఎక్కువ ఇచ్చింది, ఎక్కడైతే ఆబ్లిగేషన్ లేదో ఒక పైసా కూడా ఇవ్వలేదు. ఆ సింపుల్ దట్. తెలంగాణను ఎక్స్పెక్ట్ చేయడం కూడా అర్థం లేని. అంటే సార్ ఈసారి తెలంగాణలో బీజేపీకి మెజారిటీ ఇచ్చింది సార్, మంచి ఓట్లు ఇచ్చింది అసెంబ్లీ ఎలక్షన్స్లోనూ అండ్ పార్లమెంట్ ఎలక్షన్స్లోనూ ఇచ్చింది ప్రజలు సార్. ఇప్పుడు పార్టీలతో సంబంధం లేకపోవచ్చు, కాంగ్రెస్ పార్టీతో బీఆర్ఎస్తో సంబంధం లేకపోవచ్చు బీజేపీకి, కానీ ప్రజలు గెలిపించుకున్నారు, 8 సీట్లు ఇచ్చారు, మరి వాళ్ళ కోసమన్నా కోసం ప్రవేశపెట్టుంటే బాగుండు కదా అని ఒక వర్గం గారు అయితే అడుగుతున్నారు సార్. రెగ్యులర్ ప్రాజెక్ట్ ఎలాగో సాగుతాయండి, అవేమి ఆగవు. ఇక్కడ ఆగవు, ఎక్కడ ఆగవు. కోచ్ ఫ్యాక్టరీ లేదు అనేది ఒక గొడవ చేస్తున్నారు వాళ్ళు, కోచ్ ఫ్యాక్టరీ ఇస్తామనేది. అట్లాగనుకునేది అయితే వైజాగ్లో కూడా జోన్లు ఇవ్వలేదు కదా, విశాఖపట్నానికి కూడా రైల్వే జోన్ ఇవ్వలేదు. అక్కడ ఇక్కడ కోచ్ ఫ్యాక్టరీ ఇచ్చే అవకాశం ఇప్పుడు లేదు, ఆ ప్రస్తావన చేయలేదు. అది వాళ్ళకి డిమాండ్స్ వచ్చినప్పుడు రెగ్యులర్ ప్రాజెక్టులు వీళ్ళు ఆన్గోయింగ్ ప్రాజెక్ట్ ఎలాగో వెలుగుతుంటాయి, అవి ఎలాగో ఆగవు. అవి కొత్తగా ఏమి ఇవ్వలేదు. తెలంగాణకు అయితే కొత్తగా ఏమి ఇవ్వలేదు. ఆంధ్ర కూడా కొత్తగా కాదు, రెండు కూడాను 10 ఏళ్ళుగా ఉన్నటువంటి పెండింగ్ విషయాలు. అవి రాజధాని నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వము ఆర్థిక సహాయం చేయడం అనేది 2014 చట్టంలోనే ఉంది. అలాగే పోలవరం ప్రాజెక్టుని జాతీయ ప్రాజెక్టుగా గుర్తించి పూర్తి చేయాలి కేంద్ర ప్రభుత్వం అనేది కూడా 2014 చట్టంలోనే ఉంది. అవి రెండే కదా చెప్పింది. ఇప్పుడు దానికి అలాట్మెంట్ చెప్పారు అంతే, కొత్తది ఏం చెప్పాలి ఆంధ్ర కూడా. అలా మీరు అనుకునేది అయితే మనం కాస్త సరదాపడి మన ప్రాజెక్ట్ బడ్జెట్ ఇది అని అనుకుంటున్నాం, కానీ 2014 విషయం చేసింది అదే. 2014ని చాలా పెండింగ్లో పెడుతూ వచ్చారు వాళ్ళు ఇంతకాలంగా. ఇప్పుడు గవర్నమెంట్ ఇక్కడున్న గవర్నమెంట్ అనుకూలంగా ఉంది కాబట్టి కేంద్ర ప్రభుత్వానికి అవి మెటీరియలైజ్ అయింది. కానీ తెలంగాణలో ఉన్న ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వానికి అనుకూలమైంది కాదు కదా. ఈ ప్రభుత్వం కాదు, గత ప్రభుత్వం కూడా కాదు, తెలంగాణలో బీఆర్ఎస్ కాదు, కాంగ్రెస్ కాదు అని చెప్పి రెండింటిని పక్కన పెట్టారు. ఏం చేశారు చూద్దామని చెప్పేసి ఇక్కడేమో అనుకూలమైన గవర్నమెంట్ ఉన్నది కాబట్టి పెండింగ్లో ఉన్న విషయాన్ని ముందుకు తీసుకొచ్చారు. ఇదేదో కొత్తగా ఇవ్వాలి వచ్చిన వరం మాత్రం కాదు. అంటే కొంతమందికి అలా అనిపించవచ్చు కానీ వరం సాధించామని చెప్పేసి వరం ఏం కాదు, కొత్తగా ఇట్ ఈస్ దేర్ ఆల్రెడీ. 2014 చట్టంలో ఉన్నదే. వాళ్ళిద్దరికి పడక దూరం పెరిగి పక్కన పెట్టారు. ఇప్పుడు మీ అవసరం మాకు ఉంది కాబట్టి మీ పని చేస్తున్నాము అని చెప్పారు. కేంద్రానికి అనుకూలంగా ఉండే రాష్ట్రాలకు మేము అనుకూలంగా ఉంటాము, కేంద్రానికి అనుకూలం లేని రాష్ట్రాలకు మేము అనుకూలంగా ఉండము అనే సంకేతం కూడా ఈ బడ్జెట్లో ఉంది. ఒక విధంగా అదుపు తీసిందనో భయపెట్టిందనో లేదా మచ్చిక చేసుకుందనో మీరు ఈ అర్థాలు ఏమైనా వాడవచ్చు. మాతో దగ్గరే ఉన్నవాడికి మెయిల్ చేస్తాము, మా దూరంగా ఉన్నవాడికి పక్కన పెడతాము అనే మాట కూడా ఉంది ఈ బడ్జెట్. అవును, పొలిటికల్ బడ్జెటే ఇది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.